అంటే ఇది పార్టీల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది ఢిల్లీలో అటెన్షన్ క్రియేట్ చేస్తుంది టీడీపీ జనసేన విషయంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మాట్లాడుతూ లవ్ వన్ సైడ్ ఉండకూడదు లవ్ వన్ సైడ్ ఉంది అన్నట్టుగా మాట్లాడారు తర్వాత జరిగినటువంటి పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయలేనివ్వకుండా వైఎస్ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తులు ఉంటాయి అని చెప్పారు కానీ ఆ పొత్తులు ఉంటాయి అని చెప్పిన తర్వాత అనేక సందర్భాల్లో దాని గురించి మాట్లాడుకున్న తర్వాత కూడా ఇప్పటికీ పొత్తుల కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉన్నది అంటే ఆగస్టు వచ్చింది మరి ఇంకా మరి లాస్ట్ రెండు నెలల ముందే పొత్తుల గురించి ఆలోచిస్తామని బీజేపీ స్టాండ్ తీసుకు మాట్లాడుతుంది అంటే బీజేపీ స్టాండ్కు అనుగుణంగా టీడీపీ జనసేన ఉన్నాయా లేదా టీడీపీ జనసేన విషయంలో కూడా పొత్తులలో కన్ఫ్యూజన్ ఉందా స్థానాల దగ్గర కన్ఫ్యూజన్ ఉందా అసలు పొత్తులోనే కన్ఫ్యూజన్ ఉందా స్థానాల దగ్గర కన్ఫ్యూజన్ ఉంటే ఎవరు స్థానాల విషయంలో ముందుకు అడుగులు వేయటం లేదు ఎవరు పెద్దన్న పాత్ర పోషించటం లేదు ఎవరు ఈ పెద్దన్న పాత్ర లేక ఈ కన్ఫ్యూజన్లో ఎవరు అడుగులు ముందుకు వేయటం లేదు ఎవరి డిమాండ్స్ ఏంటి ఎవరి ఆలోచనలు ఏంటి ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇది ఎంత కన్ఫ్యూజన్ అని అంటే ఎంటైర్ ఈ పార్టీల మధ్య పొత్తు కన్ఫ్యూజన్ వైసీపీకి లాభం జరుగుతూ వైసీపీ దూసుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది